సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అసలు చేయకూడదు. చేస్తే కష్టాలే. సరైన సమయంలో సత్కార్యాలు చేయకపోతే బాధలు అనర్థాలు కలుగుతాయని గరుడ పురాణం చెబుతుంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాస్తమయం తర్వాత వీటిని దానం చేయొద్దు. దాతృత్వం అనేది గొప్ప కార్యం, పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. నిరుపేదలకు నిరస్త్రాయులకు దానం చేయడం ద్వారా నేరుగా ఆ దైవానికే సేవ చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దానానికి భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. కానీ ధర్మం విషయంలోనూ కొన్ని నియమాలున్నాయని గమనించాలి. సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం కాదని నమ్ముతారు. సాయంత్రం పూట దాన రూపంలో ఎవరికీ పసుపు ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు. పెరుగు, పచ్చళ్ళు, పాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు వంటి కొన్ని వస్తువులను సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదని గరుడ పురాణం చెబుతుంది. సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తే పుణ్యం కంటే పాపం ఎక్కువగా వస్తుందని, ఇంట్లో సమస్యలు మొదలవుతాయని, ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటితో పాటు మురికి బట్టలు, చిరిగిన బట్టలు, పాత లేదా చిరిగిన బూట్లు కూడా దానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసికి నీరు పోయొద్దు. మత విశ్వాసాల ప్రకారం ఆదివారం ఏకాదశి సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కకు నీరు పెట్టకూడదు. ఈ నియమాన్ని పాటించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రపరచడం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే తప్పనిసరిగా చేయవలసిన పనుల్లో ఒకటి. లక్ష్మీదేవి శుభ్రమైన ఇంట్లో నివసిస్తుందని భక్తుల నమ్మకం. పరిశుభ్రత, ప్రేమ, నమ్మకం లేని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. అయితే సాయంత్రం పూట అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని ఊడ్చడం మంచిది కాదని గరుడ పురాణం చెబుతుంది. అలా కాకుండా సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, ఇంట్లో ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో ఆర్థిక సంక్షోభం తలెత్తుతాయని గరుడ పురాణం చెబుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.